ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి తీసుకొచ్చారట. హాస్పిటల్లో డాక్టరు ఆ పిల్లోని అన్ని రకాలుగా టెస్టులు చేసి ఆ వైద్యం అందిస్తూ ఉన్నది. పిల్లోడి యొక్క తల్లిదండ్రులు ఆ హాస్పిటల్లో బయట కిటికీలో నుండి డాక్టర్ గారిని పిలిచి, డాక్టర్ గారు మా బాబుకి ఎలా ఉంది ఆరోగ్యం అంటే, ఆరోగ్యం చాలా బాగుంది మీ బాబుకి, ఏం పర్వాలేదు అని చెప్పి కిటికీ దగ్గరకు వచ్చి ఆ విషయాలు చెప్పి అలాగ తిరిగి చూసింది. చూస్తే ఆ బెడ్ మీద బాబు లేడు. ఆ వార్డులో దాదాపు 50 మంది చిన్నపిల్లలు ఉన్నారు, ఒక్క పిల్లోడు కనిపించట్లా. తల్లిదండ్రులు అలాగా హాస్పిటల్ ఆ గుమ్మం గుండా తిరిగి వచ్చి ఆ డాక్టర్ని గట్టిగా పట్టుకొని ఊపితో, ఏం చేసావు నా బిడ్డను, ఏం చేసావు నువ్వు, ఏం చేసావంటే, నీ బిడ్డే కాదయ్యా ఇక్కడ ఉన్నటువంటి 50 మంది పిల్లలు కనిపించట్లేదు, ఏమైందో ఏమో అని చెప్పి డాక్టర్ ఆశ్చర్యపోతా ఉన్నది. తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు, ఏమయ్యాడు మా పిల్లోడు అని. ఏమయ్యాడు, ప్రభు రాకడ వచ్చేసింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇలాంటి చిన్నపిల్లలతో పరలోక రాజ్యం. తల్లిదండ్రులు కన్నీరు కారుస్తున్నారు, ప్రభు నమ్ముంటే కన్నీరు కారచాల్సిన అవసరం లేదు కదా. చూడండి, భార్య భర్త కారులో వెళ్తా ఉన్నారు, భర్త ప్రభు నమ్మాడు, భార్య నమ్మల, కారులో వెళ్తా ఉన్నారు, ప్రభు రాకడు వచ్చేసింది. వెంటనే క్షణ మాత్రంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు భర్త. ఈ కారు రన్నింగ్లో ఉంది కదా, ఎదురుగా ఒక స్కూటర్ అతను వస్తే స్కూటర్ అతను గుద్దేసింది, విని వెంటనే టీ స్టాల్లోనికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు గుద్ది ఆగిపోయింది. ఏం జరిగింది అని చెప్పి భార్య ఏడుస్తుంది, వెర్రి వెర్రి కేకలేస్తా ఉన్నది. ప్రభు రాకడు వచ్చింది, ఎత్తబడ్డాడు, విమానం వస్తా ఉన్నది, పైలట్ ప్రభు నమ్మిన వాడు, ల్యాండ్ అవుతుంది, ప్రభు రాకడు వచ్చేసింది, ఎత్తబడ్డాడు. పక్కన ఉన్నటువంటి పైలట్ జూనియర్ ఆయన, ఈయనేమో వెళ్ళిపోయాడు, ప్రభు రాకడలో ఎత్తబడ్డాడు. విమానం నడిపించడం చేతకాల, అది అలాగా రైన్ రైన్ కొట్టుకుంటా, బెల్టీలు కొట్టుకుంటా భూమికి తగిలి ఒక్కసారిగా కూలిపోయింది. విమానంలో ఉన్నటువంటి 250 మంది అగ్నికి ఆహుతైపోయారు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ రోజున మనం కన్నీరు కారిస్తే ఏషావు వలె పరిస్థితి అవుతుంది, అవునా కదా. చేతులారా తెచ్చుకోకూడదండి. ఇది నానే రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి. ఊరు నుంచి వస్తున్నాడు, సెల్ఫోన్లో మాట్లాడాడు, దిగబోతూ ఉన్నాను అక్కడికి వచ్చేసి అని చెప్పి తన స్నేహితుడికి చెప్పాడు. ఇంత దూరంలోనే ఉన్నాడు, అయ్యా నాలుగు చూస్తున్నాను రా నిన్ను అని చెప్పి ఇలాగ చేసి వెళ్తూ ఉన్నాడు. ఈ లోపల ప్రభు రాకడ వచ్చింది, మాయమైపోయాడు, ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకు ఇట్లా జరిగింది అని. ఎంత పనేంద్ర బాబు, వాడు చెప్పినప్పుడు నేను కూడా ప్రభు నమ్ముకుని ఉంటే ఎంత బాగుండేది, రే ఈ లోకం శాశ్వతమైనది కాదు, ప్రభు నమ్మరా అని చెప్పి అనేక సార్లు హెచ్చరించాడు, కానీ నేను నమ్మలేకపోయాను, ఎంత బుద్ధి తక్కువ పనిచేశాను నేను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. హాస్పిటల్లో బెడ్ మీద ఇద్దరు ఉన్నారు పేషెంట్లు. ఆ లేడీ డాక్టర్ నర్సు వచ్చి ఆ పేషెంట్ని స్టెతోస్కోప్ పెట్టి చూస్తున్నారు, అన్ని రకాలుగా చూసి పరీక్షించి దాని మీద రాస్తున్నారు, మందులు రాస్తూ ఉన్నారు. మందులు రాస్తా ఆయన మా పాటలు చూసేసరికి అక్కడ పేషెంట్లు, ఇద్దరు పేషెంట్లు లేదు, ఏమయ్యారు పేషెంట్లు అని చెప్పి డాక్టర్ అమ్మ నర్సు ఇద్దరు ఎదుగుతూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతారు, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు, పరలోకం వెళ్ళాడు. ఒక పాప ఒక పెద్ద ఆమెకు టాబ్లెట్ ఇచ్చింది, టాబ్లెట్ వేసుకోమ్మా అని, టాబ్లెట్ చేతిలో పెట్టి ఆ తర్వాత ఒక గ్లాసులో నీళ్ళు అందించింది. ఏదో ఒక సౌండ్ అనిపించింది, ఇట్లా చూసింది ఆ పెద్ద ఆవిడకని చూసింది, ఆమె కనిపించలే అక్కడ, యాడికెళ్ళింది అని చెప్పి మంచం కింద చూస్తుంది. మంచం కింద ఎందుకున్నది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. కారులో మేనేజర్ గారిని ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు డ్రైవర్. కొంత దూరం వెళ్ళిన తర్వాత, సార్ మనం అనుకున్న ఏరియాకి వచ్చేసాం, ఇక్కడ నుండి ఎటు వెళ్ళాలి సార్ అని చెప్పి సార్కి వెళ్ళి అలాగే చూసింది. వెనక సీట్లో సార్ లేడు, ఏమైంది సార్ అని చెప్పి పండిపోతానే ఉంది, వెనక్కి తిరిగి చూసింది. చూస్తే సార్ కనిపించాడు, ఏమయ్యాడు సారు అనుకున్నట్లుగా చూస్తాను ఉన్నాడు. ఈ లోపల పక్క నుండి లారీ వచ్చింది, అలాగే కొట్టేసింది, ఇతను చనిపోయాడు. అతను చాలాసార్లు చెప్పే ఉంటాడు ప్రభువును నమ్మమని, ఎందుకంటే ఒక అధికారంలో ఉన్నవాళ్ళు చెప్తే తొందరగా నమ్ముతారు.
కానీ అంగీకరించకపోవచ్చు. గమనించండి, ప్రభు వస్తానన్నాడు, తప్పకుండా రాబోతూ ఉన్నాడు. ఒక టీచరు బోర్డు మీద రాస్తూ అలాగ చేయి చూపించి అలాగా పిల్లలకి వెళ్ళి చూసింది. ఒక్క పిల్లోడు లేడండి క్లాస్ రూమ్లో. ఆశ్చర్యంగా ఏమయ్యారు అని చెప్పి అట్లా ఇట్లా చూస్తూ ఉన్నది. ఏం చెప్పాలి, ఆ ప్రిన్సిపాల్కి ఏం చెప్పాలి, హెడ్ మాస్టర్కి ఏం చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కి నేనేం సమాధానం చెప్పాలా, ఆడికి వెళ్ళారు వాళ్ళంతా చెప్పాలి. ప్రభు రాకడలో ఎత్తపడ్డారు. భర్త బాగా నిద్రపోతా భార్య మీద అలాగా చేయిపోయాడు. భార్య లేదు, ఏమైంది అని చెప్పి చూశాడు, కనిపించలా పడకలో. వెంటనే సెల్ ఫోన్ తీసుకొని, హలో మామగారు మీ అమ్మాయి వచ్చిందా అని చెప్పి వాళ్ళ అత్తగారింటికి ఫోన్ చేస్తాడు. లేదండి రాలేదు. అలాగా ఎక్కడికి వెళ్ళిందో అనండి, కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో బాధపడుతూ ఉన్నాడు. భర్త భార్య ఎప్పుడైనా భర్తకు ఆ విషయాలు చెప్పకుండా ఉంటుందండి. ప్రభువు నమ్మండి, ప్రభు వస్తాడు, ప్రభు రాకడలో మనం అందరం ఎత్తబడతాము. నమ్మకపోతే భార్య వెళ్ళిపోద్ది, భర్త ఏం చేస్తాడు, అప్పుడు కన్నీరు కరిస్తే ప్రయోజనం, ఏ ప్రయోజనం ఉండదండి. రక్షణ లేని మీ వారి కొరకు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత తప్పకుండా మీ భుజాల మీద ప్రభు పెట్టాడు. హల్లెలూయా. గమనించండి, దైవజనుడు మోషే మొదలుకొని మలాకీ ప్రవక్త వరకు ప్రవచించిన లేఖనాలు, అంటే మనుషులు ప్రవచించిన లేఖనాలే దూషా నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు వారు వస్తాడని ప్రవచించారు, వచ్చాడు. మనుషుల కొరకు ప్రాణాన్ని పెడతానని ప్రవచించాడు, ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. ఇది నెరవేర్చబడింది. మనుషులు చెప్పిన మాటలే నెరవేర్చబడ్డాయి. మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా మెలుగుగా ఉండి కన్నీరు ఖర్చి రక్షణ లేని వారి కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థించాలి. రక్షణ పొందిన మనము అయామి రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు అని ఆ రీతిగా ప్రార్థించాలి.